ఇప్పుడు లోకేష్ మళ్ళీ తాజాగా గవర్నర్ని కలిశారు సార్. గవర్నర్ని కలిసి అక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద ఇవ్వడం జరిగింది. అలాగే 17 ఏని కూడా పరిశీలించండి మీరు అని చెప్పి చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఇప్పుడు పరిస్థితిని చూస్తుంటే లోకేష్ మీరు ఇందాక వాడినటువంటి పదంలాగా కోపైలట్లకు వ్యవహరిస్తున్నాడా తెలుగుదేశానికి? కోపైలట్టే కాదు, ఇక పైలట్టే. ఇప్పుడు పైలట్ ఎట్లా అంటే, ఇప్పుడు అసలు పైలట్ సిక్ అయ్యి పక్కన కూర్చున్నప్పుడు ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాక్పిట్ అంతా పైలట్టే కూర్చుని చూసుకోవాలి. అంతేగాని సిక్ అయిన పైలట్ అయితే వచ్చి కూర్చోడు కదండి. కాబట్టి ఇక పైలట్గా ఆయన కొన్ని టేకాఫ్లు కొన్ని ల్యాండింగ్లు జరిగిపోయింది అనుకోండి, కొన్ని జర్నీసు ట్రిప్ ఇంకా పైలట్కి సంబంధించిన అన్ని క్యాపబిలిటీస్ వచ్చేసినట్టుగా లైసెన్స్ ఇచ్చి ఇప్పుడు కేటీఆర్ మాదిరిగా బీఆర్ఎస్ క్యాడర్ అంతా యాక్సెప్ట్ చేసింది కేటీఆర్ నాయకత్వాన్ని. అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడరు, తెలుగుదేశం పార్టీ నాయకత్వం, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకత్వం వీళ్ళందరూ కూడా అనివార్యంగా లోకేష్ని ముందుండి నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటారా? అనివార్యం అంటే ఇప్పుడు వాళ్ళు ఒక రకంగా సీనియర్స్ అందరూ ఫస్ట్ జనరేషన్ వాళ్ళు ఆల్మోస్ట్ రిటైర్డ్ ఏజ్కి వచ్చేసారండి. ఇవాళ వాళ్ళు పబ్లిక్లోకి వెళ్ళి ఇంత స్ట్రగుల్ పడలేరు, ఇంత జర్నీలు చేసి ఇంత స్ట్రెస్ తీసుకునే పరిస్థితి లేరు. ఇప్పుడు వాళ్ళు సలహాలు ఇచ్చుకుంటా ఈ గుర్రాన్ని పరిగెత్తిస్తారు. ఇప్పుడు యువ గుర్రం ఉంది కదా, ముసలి గుర్రాలు ఇప్పుడు పరిగెత్తాల్సిన అవసరమే ఉంది. వాటికి సలహాలు ఇస్తే వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు పార్టీని. కాబట్టి అట్లాంటి అందుకే జగన్మోహన్ రెడ్డి టెన్షన్ బయలుదేరిందంటారా? టెన్షన్ అంటే మరి ఇక పోటీదారే కదండి. ఇప్పుడు ఎవరు అసలు ఆయనే తయారు చేశాడు, లోకేషన్ తయారు చేసింది జగన్ అంటారా? పోటీ గుర్రాన్ని ఆయనే తయారు చేశాడు. అంతకుముందు రేసులోకి వెళ్ళే అంత ధైర్యం గుర్రానికి లేదు, మామూలుగా ఉంది. కానీ వెనకుండి తన్నేటప్పటికి ఇక అప్పుడు చావోరేవో తెలుసుకునే పరిస్థితి. అసలు గుర్రానికన్నా కూడా స్పీడ్ పెంచుతుంది, ఇది కొత్త గుర్రం కదా. ఇంత పరిగెత్తపోతే నేను గెలవలేననే భయానికి అంతకుముందు 3-4 సార్లు రేసుల్లో తిరిగిన గుర్రం కొద్దిగా అసలు చేయొచ్చు. ఫస్ట్ టైం రేసులోకి వచ్చిన గుర్రం ఉంటే చూసారా, కళ్ళు మూసుకుని పరిగెత్తుంది కదా, ఒకటే గెలవాలి అట్లా అన్నట్టు. సరే, ఒకటి ఇక్కడ కంపారిజన్కి వస్తే మన జగన్మోహన్ రెడ్డికి అలాగే లోకేష్కి కంపారిజన్కి వస్తే ఎడ్యుకేషన్ పరంగా ఎలాగూ లోకేష్ మెరుగైనటువంటి వాళ్ళు, అలాగే సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కనిపిస్తున్నారు? ఇప్పుడు ఒకటి సిఎస్ రావు గారు, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి ఆయన ఒక ముఖ్యమంత్రి కుమారుడిగానే వచ్చాడు. దానికి తోడు ఆయన సోషల్గా కూడా ఆ ప్రాంతంలో ఒక డామినెంట్ ఒక ఫ్యామిలీ ఆ కల్చర్ని చూశాడు. ఫ్యాక్షన్ నేపథ్యం, ఫ్యాక్షన్ నేపథ్యం. ఇప్పుడు ఈయన వచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఫ్యాక్షన్ నేపథ్యం లేదు, ఇంటలెక్చువల్ నేపథ్యం. ఇంటలెక్చువల్ డెవలప్మెంటు, కమిట్మెంటు ద పీపుల్, డిసిప్లిన్ను, తర్వాత హంబుల్నెస్, అవి ఈయన ఆయుధాలు. కాబట్టి ఇద్దరు బ్రాటప్లోనూ తేడా ఉందండి. ఆయనకి ఎప్పుడు కూడా ఇంకా కొంచెం రాజశేఖర్ గారి కన్నా ఈయనకి డిఫరెంట్ ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి గారిలో క్రిమినల్ థింకింగ్ అనేది లేదు. తర్వాత చూసిన ప్రతిదాని మీద దీంట్లో ఎంత డబ్బు వస్తుంది అన్న ఆలోచన ఆయనకి లేదు. నాకు కావాలని కోరిక కూడా ఉండదు ఆయన. అట్లా ఉంటే తర్వాత మాత్రమే ఆయనకి కూడా ఇతను ఇంజెక్ట్ చేశాడు. అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు డబ్బు మనిషి అంటే ఎవరు నమ్మరండి. ఆయన కొంచెం పంచే మనిషి, అసలు లిబరల్గా ఉంటాడు, అందరి పట్ల ఆదరంటారు. ఏదో ఎముకలేని చెయ్యి అనేది అవును అంటారు. అవును, అంటే అంత దానం అని ఆయన అసలు ఆలోచన విధానం కూడా సరళమైన ఆలోచన అండి. ఆయన ఎవరికైనా మేలు చేస్తే చేస్తాడు, లేకపోతే కీడు చేసే ఆలోచన లేదు. ఈ ప్రతిపక్షాలను కూడా ఆయన ఇబ్బంది పెట్టాలనే మెంటాలిటీ ఆయనకు లేదు. ఎందుకంటే ఆయన పెరిగిన బ్రాటప్, ఆయన చీఫ్ మినిస్టర్లో అంతకుముందు ఎవరి దగ్గర అయితే మంత్రులుగా చేశాడో వాళ్ళ కల్చర్ అంతా ఈయన చూశాడు కదండి. అప్పుడు ఇట్లాంటి ఆలోచనలు లేవు కదా, ప్రతిపక్షాల మిషన్లో స్పానర్ పెట్టాలి, ఇబ్బందులు పెట్టాలి అనేది లేదు కదా. కాబట్టి ఆయనకి ఈయనకి పోలిక లేదు, ఆయనది డిఫరెంట్. సో ఆయన ఫేస్ చూపించి నేను రాజన్న రాజన్ తీసుకొస్తానని చెప్పి ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడండి జగన్మోహన్ రెడ్డి. సో ఆయన పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ చూపించారు. తర్వాత నగదు బదిలీ అనేది తీసుకొచ్చారండి. ఇప్పుడు నేను డైరెక్ట్గా నేను డబ్బులు వేసేస్తున్నాను, ఇదే సంక్షేమం అని చెప్తున్నాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం ఏమంటుంది, బాబు మీరు ఇస్తున్న సంక్షేమ పథకాల డబ్బులు ఏదైతే ఉన్నాయో అంతకన్నా మేము ఎక్కువ ఇచ్చాం అధికారంలో ఉన్నప్పుడు. 130 పథకాలు మీరు రద్దు చేశారు ఎస్సీ ఎస్టీ బీసీలకి అని వీళ్ళు చెప్తున్నారు. ఈ జస్టిఫై చేసే దాంట్లో వాస్తవంగా చంద్రబాబు నాయుడే ఎక్కువ పథకాల రూపంలో ఎక్కువ సంక్షేమాన్ని ఖర్చు పెట్టారు, ఈయన ఇస్తున్న డబ్బులు చాలా తక్కువ అని అంటారు, దాంట్లో ఎంత వాస్తవం?
ఇప్పుడు ఎస్సీ సప్లాను ఎస్టీ సప్లాను ఇలా ఒక ఆ వర్గాల కోసం ఖర్చు పెట్టడానికి బడ్జెట్లో ఒక ఫిగర్ ఎలా చేసేస్తారండి, వాటిని ముట్టుకోరు ఎవరు కూడా. వాళ్ళకి ఇచ్చినప్పుడు ఫలితాలు ఎక్కువ మందికి అందుతాయి. ఇవి వీళ్ళు అలాట్మెంట్ అయితే చూపిస్తున్నారు కానీ మళ్ళీ తీరా వచ్చేటప్పటికి వాటిని వేరే వాటికి. ఇప్పుడు నాకు దళిత నాయకులు చాలామందితో పరిచయాలు ఉన్నాయండి కోస్తా జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళందరితో కూడా నేను ఇంచుమించుగా 2 రోజులకు ఒకసారి అయినా మాట్లాడతా జేఏసీ లీడర్స్తో వాళ్ళతో. వాళ్ళు ఏం చెబుతున్నారంటే, అసలు ముందు ఈ పథకాలు లాభాల తర్వాత మాట్లాడి మాకు ఎట్టాగూ అందట్లేదు, కానీ మా వర్గం మీద జరుగుతున్న దాడులు మమ్మల్ని కొంగదీస్తున్నాయి. మొన్న ప్రకాశం జిల్లా నుంచి ఒక సామాజిక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక 5 కుర్రాళ్ళు కంచికి చెరలు వచ్చి, కంచికి చెరలో ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి విజయవాడ, గుంటూరు ఇక్కడ అక్కడ తిప్పి పిచ్చకొట్టుడు కొట్టి అతను మంచినీళ్ళు అవుతున్నాయంటే 5 కలిపి మూత్రం పోసారండి నోట్లో. ఇట్లాంటి వాళ్ళకి మానసికంగా చిత్రం ఏంటంటే నాకు మూత్రం పోయలేదని చెప్పి అతనే వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్పేలాగా చేశారు. చెప్తారు అది వేరు, కానీ పోసారు విచిత్ర. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విచిత్రమైన పరిణామాలు ఏంటంటే, మీకు డాక్టర్ సుధాకర్ రెడ్డి తల్లి కూడా చెప్పింది, డాక్టర్ సుధాకర్ చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లి వచ్చి చెప్పింది, కానీ ఆమె చెప్పింది అంతకుముందు నా కొడుకుని వేధించి చంపుతున్నా. ఆ తర్వాత ఒక డిఎస్పి అనుకుంటా తలకి దెబ్బ తగిలితే, లేదు లేదు నేను ఏదో తట్టుకొని పడి దెబ్బ తగిలిందని చెప్పి చెప్పారు. ఇది విచిత్రమైనటువంటి కొంచెం పరిణామం అంటే ఒకటండి, అధికారంలో ఉన్నప్పుడు ఎవరన్నా ప్రభుత్వాన్ని ఎదుర్కొని తట్టుకోగలుగుతారండి. ఇప్పుడు సుధాకర్ రెడ్డి, సుధాకర్ చేసిన పని అదే కదా. ఇప్పుడు తనేమనుకున్నాడంటే నేను ఇంత సీనియర్ డాక్టర్ని ఉండ వాస్తవం చెబితే తప్పేంటాయి అనుకున్నాడు. అంతకుముందు కూడా ప్రజాస్వామ్యంగా ఉండేది, ఎంప్లాయీస్ మీద ఎవడో కక్ష కట్టి అతను చచ్చిపోయారాక వేధించడం లేదు కదండి. సుధాకర్ గారి తల్లి నేను రియల్ క్రిస్టియన్ని లేక కొటేషన్స్ ఇచ్చుతా కూడా శాపాలు పెట్టింది. మరి అదే వ్యక్తి వచ్చి నా కొడుకు గవర్నమెంట్ మీద చచ్చిపోలేదని కూడా చెప్పింది, కానీ అది హృదయంలో నుంచి రాలేదు కదండి, ప్రెషర్ పెట్టారు. అట్లా అది ఎవడైనా చేస్తారు. ఇక్కడ హెడ్స్ గురించి, మీరు ఒక 40 పైన జర్నలిజం ఉన్నారు కాబట్టి, ఈ హెడ్స్ అంటే సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు ఎక్కువ పెట్టారా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ పెట్టారంటే ఎలా మనం కంపేర్ చేసుకోవచ్చు? ఇప్పుడు ఈయన మాట మాటకి బట్టన్ నొక్కుతున్నా అనేది ఒక కార్యక్రమం చేస్తున్నా అండి. అంతకుముందు అసలు యాక్చువల్గా లోకేష్ గారు ఈ స్కీమ్ని ఆయన వరల్డ్ బ్యాంక్లో పనిచేసి వచ్చాడండి, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు ఆయన. అప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన ఒక ఇది ఏంటంటే ఒక ప్రొసీజరు, ఈ లబ్ధిదారులకు ఇచ్చే ఈ డబ్బులు అమౌంట్స్ అన్నీ ఉన్నాయి కదండి, వీటిని విడివిడిగా తీసుకెళ్ళి ఇట్లా ఇచ్చే బదులు ఫిజికల్గా అంటే లిక్విడ్ క్యాష్ లాగా దీన్ని మనం ఒక ఛానలైజ్ డిజిటల్ రూపంలో పంపాలని కూడా ఆయన అప్పుడు ప్రతిపాదించాడు. ఇంకా అప్పుడు డిజిటలైజేషన్ మీద అసలు ప్రజలు మంత్రులకు కూడా పూర్తి అవగాహన రాలా. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే దీనికన్నా మనం డబ్బుగా ఇచ్చినప్పుడు జనాలు సంతృప్తి చెందారు. అప్పుడు ఇన్ని అకౌంట్లు కూడా లేవండి వాళ్ళకి. అప్పుడు మామూలుగా ఇవాళ ఉన్న బెనిఫిషరీస్కి అకౌంట్లు మన ప్రధానమంత్రి గారు డిమానిటైజేషన్ పెట్టినప్పుడు జన్ధన్ అని జన్ధన్ యోజన, అప్పుడు ఎక్కువ అకౌంట్లు ఓపెన్ చేశారు. అప్పుడు ఎందుకు ఓపెన్ అయినాయి అంటే జనం కూడా ఏమన్నారంటే స్విట్జర్లాండ్ నుంచి స్విస్ బ్యాంకులో రాజకీయ నాయకులు దాచుకున్న అమౌంట్లు తీసుకొచ్చి మీకు పంపిస్తానన్నాడు కదా, ఓ ఈ జన్ధన్ కనుక తీసుకుంటే మన అకౌంట్లోకి ఒక 15 పడతాయనే ఆశతో అసలు ఇంచుమించుగా ఒక 95% ఆఫ్ ద పీపుల్ బ్యాంకు అకౌంట్లు ఓపెన్ చేశాను. అప్పుడు అంతకుముందు మీరు ఎంత ఎడ్యుకేట్ చేసినా మనకు బ్యాంకుకి వెళ్ళటం అనేది వాళ్ళకి తెలియదు. గతంలో చంద్రబాబు నాయుడు చేసినా కానీ సప్లై ఎవరు వెళ్ళలేదండి, బ్యాకరా గ్రూపులు పెట్టి అకౌంట్లు ఓపెన్ చేయమని చేయలా ఫస్ట్లో. ఇప్పుడు వాళ్ళ రాసుకోలేరు, ఎవరినో అడగాలి, బ్యాంకులో వేసిన తర్వాత కూడా బ్యాంకు డబ్బులు దొబ్బేస్తాడేమో భయం వీళ్ళకి. ఏదైనా వాళ్ళ ఇంట్లో ఇనప్ప పెట్టిలో ట్రంక్ పెట్టిలో దాచుకుని బట్టల్లో పెట్టుకుంటేనే వాళ్ళు సెక్యూర్గా ఫీల్ అయ్యేవాళ్ళు, కానీ అది బ్యాంక్ అకౌంట్లో వేస్తే వాళ్ళు ఎప్పుడు సెక్యూర్గా ఫీల్ అవ్వరు. తర్వాత వెళ్ళి తెచ్చుకోవాలంటే పనిచేయడం వెళ్ళాలి, మళ్ళీ ఎవడో రాసిచ్చేయాలి, ఆడ ఎక్కువ రాస్తాడో తక్కువ రాస్తాడో, ఎన్ని ఎన్ని భయాలండి. ఇది మా వాచ్మెన్ని నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించడానికి ఎన్నిసార్లు అతనికి నేను చెప్పిన, ఇలా ఆఖరికి జన్ధన్ వచ్చినప్పుడు తనే నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి అయ్యా ఇట్లా డబ్బులు వేస్తారంట కదా చేయించండి అన్నాడు.